కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోలు కేసీఆర్ కన్నా పొడుగున్నోలు ఈ రాష్ట్రానికి చాలామంది ముఖ్యమంత్రులు చేసినారు ముప్పై ఏళ్ళు కదా ఏడిసినాం మనందరం కరెంటు కోసం ఎందుకు ఇవ్వలే కరెంటు మరి కేసీఆర్ వచ్చినాక టీఆర్ఎస్ వచ్చినాక ఎట్లా కరెంట్ ఇవ్వగలుగుతా ఉన్నాం ఇవాళ ఏ విధంగా ఇవ్వగలుగుతా ఉన్నాం ఒక నిమిషం కూడా పోనటువంటి నాణ్యమైనటువంటి కరెంటు బల్బు కాలినటువంటి మోటార్ కాలినటువంటి కరెంటు ఎట్లా సాధ్యమవుతూ ఉంది సమర్థత ఉంటే శక్తి ఉంటే అది సాధ్యమవుతుంది అకుండితమైన దీక్ష ఉంటే అది సాధ్యమవుతుంది ఇలా భారతదేశంలో నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా దయచేసి ఈ పోరాటం ఒక వడ్లతో ప్రారంభం చేసినాం డెఫినెట్గా దేశం కోసం కూడా పోరాటం చేస్తాం నేను రెండు మూడు విషయాలు మీకు మనవి చేస్తాను ఈ దేశం ఎటువతా ఉందో ఏం జరుగుతూ ఉందో చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది ఈ దేశంలో నాలుగు లక్షల మెగావాట్ల కరెంట్ అందుబాటులో ఉంది నాలుగు లక్షల మెగావాట్లు దేశం ఏ రోజు కూడా రెండు లక్షల మెగావాట్లకు మించి కరెంటును వాడటం లేదు ఒక మన రాష్ట్రాన్ని పక్కకు పెడితే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇయ్యరు ఏ రాష్ట్రంలో కూడా రైతులకు ఇయ్యరు పరిశ్రమలకు ఇయ్యరు కమర్షియల్ ఇయ్యరు దేనికి కూడా ఇయ్యరు ఏం కారణం ఎవల చాతగాంతనం ఎవల అసమర్థత ఎవల చేతగాంతనం ఇది కేవల విధానాల యొక్క ఫలితం ఇది కరెంటు లేదా అందుబాటులో ఉంది కానీ దేశానికి ఇయ్యం ఆ తెలివితేటలు లేవు దాన్ని చక్కచేసే ఆలోచన లేదు దాన్ని సమన్వయపరిచే శక్తి లేదు కానీ కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టుండ్రి ముక్కు వెండి రైతుల దగ్గర బిల్లు వసూలు చేయండి ఏ రాష్ట్రం వసూలు చేయదో వాళ్ళ అప్పులు ఆపేస్తాం వాళ్ళని కష్టపెడతాం వాళ్ళకు రానీయం వాళ్ళనంత అంత ఎడమటం చేస్తాం ఇదా పాలసీ ఇదేనా పాలసీ నేను జర్నలిస్ట్ మిత్రులను కోరుతా ఉన్నా దయచేసి ఇవాళ మన కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టుమంటున్నారు కేంద్రం పెడదామా వద్ద పెడదామా మీటర్లు పెడదామా మీటర్లు ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసేనాడు నాడు ఈ మీటర్ల కూడా ఉండే నేను జనంలో పోయి చెప్తా ఉంటే ఆ రోజు మీటర్లు పెడితే ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ పంకా ఎట్లా తిరుగుతుందో అవట్ల తిరుగుతాయి మనం చక్కెర పడిపోతామని నేను చెప్పినా అన్నాడు ఆ పీడ పోయింది రాష్ట్రం తెచ్చుకున్నాం ఇవాళ మీటర్లు లేవు నీటి తీరువా లేదు ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా నీటి తీరువా అంటే వాటర్ సెస్ వాటర్ బిల్ లేకుండా బ్రహ్మాండంగా నీళ్లు సరఫరా చేసే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రైతుకు ఏకైనా ఖర్చు లేకుండా కడుపు నిండా కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రైతు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రైతు బీమా ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ చెరువులు కుంటలు చెక్ డ్యాంలు మత్తలు వారిచ్చే ఒకే ఒక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది వాస్తవం కాదా ఏం మాట్లాడతారు ఢిల్లీకి పోతే నిరంజన్ రెడ్డి గారు పోయి అయా మాది అరవై రెండు లక్షల ఎకరాలు అన్నది ఆ యాడికేలు ఉంటుంది లేదు లేదని అబద్దాలు మాట్లాడింది మళ్ళా మొత్తం అధికారులను పంపించి అరే నాయన మేము అబద్దాలు ఎందుకు చెప్తాం మాకేం అక్కర్నది మేము రైతు ఖాతాల రైతు బంధు చేసేటోళ్ళం ఏ రైతు సాగు చేస్తుండో మాకు తెలుసు అని చెప్పి మొత్తం లెక్కలు కొంచెం మళ్ళిస్తే ఉన్నది ఉన్నది యాభై తొమ్మిది లక్షల ఎకరాలు ఉన్నది అంటారు అంటే మీరు అదరగొడితే మేము మళ్ళీ మాట్లాడకపోతే మీరు చెప్పేది నిజమవుతుందా వాటి వండనే లేదు అరవై రెండు లక్షల ఎకరాల లేదు మరి మీరెందుకు పోతారు కళ్ళాల కాడికి ఏం బీకెత్తందుకు పోతాను ఏం చేస్తేందుకు పోతాను మేము సూటి కడుగుతా ఉన్నాం మరి లేకనే పాయే వాటి మరి మీరెందుకు పోతారు నాకు అర్థం కాదు అంటే ఓన్లీ వడ్లు కొంటరా కొనరా అది ఎప్పుడా అంటే అది లేకుండా అరాకిరి చేసి కిరికిరి చేసి పిచ్చి పిచ్చి చేసి రకరకాలుగా చేస్తూ ఉన్నారు దీనికి అంతం ఎక్కడ సుదర్లార మనందరం ఆలోచించుకోవాలి ఈ గోలుమాల్ గాలకు ఈ గోలుగుండం గాలకు కరెంటు ఉన్నా వాడలేని అసమర్థులకు దేశంలో నీళ్లున్నా ప్రజలకు ఇయ్యలేని అసమర్థులకు చరమగీతం పాడితేనే ఈ దేశానికి నిష్కృతి ఖచ్చితంగా జెండాలు ఇవ్వాల్సిందే దేశవ్యాప్తంగా ఉద్యమం రగలాల్సిందే ఈ విషయాలు దేశంలో ప్రతి ఇంటికి చేరాల్సిందే తెలంగాణ ఇలా నాయకత్వం వహించాల్సిందే తప్పదు మనకు మరో పోరాటానికి మనం సిద్ధం కావాల్సిందే మన సమస్యలకు పరిష్కారం మన దగ్గరనే దొరకదు పట్టుకుంటే దొరకదు బతింలాడితే దొరకదు బిచ్చమెత్తుకుంటే దొరకదు ఈ దేశ ప్రజలు బిచ్చగాలు కాదు మనం కూడా బిచ్చగాలం కాదు పండిత్ బిడ్డ దేశానికి అన్నం పెడతామంటే తీసుకునే తెలివి లేక ఇవాళ గింత గోల్మాలా ఇంత అరాచకమా ఇంత అరాకిరా ఈ కిరికిరి పెట్టి గోల్మాల్ చేసి ఇంక అనేక విషయాలున్నాయి అనేకమైన విషయాలున్నాయి ఒకటి రెండు కాదు దేశం మూగబోతా ఉంది ఇలా మాట్లాడితే మేము కేసులు పెడతాం దా పెట్టుదా ఏం దా ఇంకోడు మాట్లాడతాడు కేసీఆర్కి భయం అంటే ఎంతో చూపిస్తాం కేసీఆర్ భయపడతాడా కేసీఆర్ భయపడితే తెలంగాణ వచ్చునా ఎన్నేళ్ళు కొట్లానేం ఎన్ని రోజులు కొట్లానేం ఎక్కడ పోయినాం కాబట్టి ఈ పిచ్చి కూతలు మానుకొని ఒకటే ఒక మాట మీకు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ ప్రజలకు నాయకత్వం వహించదని మీరు నమ్మితే స్ట్రేట్గా చెప్పండి వర్షాకాలంలో వచ్చే వడ్లు కొంటరా లేదా గత యాసంగి ఐదు లక్షల వడ్లు బియ్యం మీకు ఇచ్చి ఉన్నాము గోదాములలో మురుగుతున్నది దాన్ని కొంటరా లేదా యాసంగిలో వరి వేయమంటారా తప్పు చెప్పిన ముక్కు నెలకి రాస్తారా చెంపలేసుకొని అడగండి మాట్లాడండి దానికి సమాధానం చెప్పండి అది చెప్పం అది మాట్లాడడం ఇంతకుముందు సునీత చెప్పింది విలేకరులు ధాన్యం కొంటారా వడ్లు కొంటరా కొనరా చెప్పం దానికి ధాన్యం కొంటాం వాటికనే గాలి మాట ఈ విధమైనటువంటి అరాకిరితోని గోల్మార్ మాటలతోని ఏమంటున్నా ఇది రాజకీయ సమస్య కాదు ఇది రైతుల మరణ సమస్య రైతుల బతుకుదేరు సమస్య పంట వేసి కొనుగోలు పోకపోతే అమ్ముడు పోకపోతే ఏం చేయాలి రైతు మళ్ళీ ఇసం దాకి సావన్నా మళ్ళా చెట్లకు రైతుల శవాలు వేలాడన్నా ఆత్మహత్యలు చేసుకోవన్నా ఇంత అరాచకంగా కేంద్రానికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వం వివరించవచ్చునా ఇంత గోల్మాల్ దింపచ్చినా ఇది రాజకీయం ఈ దేశంలో ఈ రాజకీయాన్ని ఎదిరించే అవసరం లేదా దీన్ని ప్రశ్నించే అవసరం లేదా ప్రజలు మూగబోవన్నా మీ యొక్క దుర్మార్గమైనటువంటి చట్టాల కింద నలిగిపోవన్నా నాశనం కావన్నా అది ప్రశ్న మన ముందున్నది అది మనం కొట్లాడేది ఈరోజు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా అయా ప్రధానమంత్రి గారు మీకు దండం పెట్టి రెండు చేతులు జోడించి వినయపూర్వకంగా నేను అడుగుతా ఉన్నా అనురాధ కార్తి వస్తుంది పంతొమ్మిది తారీఖు వస్తే మేము యాసంగిలో వరి వెయ్యాన్నా వెయ్యవద్దా ఒకటే మాట చెప్పండి చెప్పండి మీరు తీసుకుంటారా తీసుకోరా మా సావేదం ఏం ఏతే ఏం చేయానో ఆలోచించుకుంటాం ఏ దారి పట్టానో ఆలోచిస్తాం అది చెప్పకుండా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు రెండు మూడు రోజులు వేచి చూస్తాం ఆ తర్వాత యుద్ధాన్ని ప్రజ్వలింప చేస్తాం ఎక్కడ దాకా తీసుకుపోయినో తీసుకుపోతాం నేను అందరితో ఆలోచిస్తా ఉన్నా అందరితో మాట్లాడతా ఉన్నా ఒకటే హెచ్చరిక కేంద్ర ప్రభుత్వాన్ని నేను చేస్తూ ఉన్నా ఈరోజు ఈరోజు ప్రారంభమైంది మేం పదవుల కోసమో ఇంకో కోసమో మీరు పెడతామన్న కేసుల కోసమో భయపడే బాబత్ కాదు ఎట్టి పరిస్థితిలో కాదు మేము అడిగేది ప్రజల సమస్యల మీద దానికి సమాధానం చెప్పు నీ రాజకీయాలు ఉంటే తర్వాత రాజకీయాలు మాట్లాడదాం కొట్లాడదాం పోదాం ఆ తర్వాత సంగతి ప్రజల ఇది రైతుల యొక్క జీవితాలు రైతుల యొక్క బతుకుదేరు దాని మీద సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం ఇవన్నీ విషయాలు రాబోయే రోజులలో మీకు ఇంకా విరివిగా తెలియజేయబడతాయి వివిధ ప్రక్రియల ద్వారా తెలియజేయబడతాయి నేను అధికారులతోని ఇతరులతోని మన రాష్ట్ర రైతు మిల్లులతోని మాట్లాడుతూ ఉన్నాం ఏం పరిష్కారం దొరుకుతుందో చూద్దాం కేంద్రం నీతి ఏమిటో చూద్దాం దాన్ని బట్టి మన ప్రయాణాన్ని నిర్ధారణ చేసుకుందాం ఏది ఏమైనా తెలంగాణ రైతాంగాన్ని నేను ఒకటే మాట చెప్తా ఉన్నా మీరు నా మాట మన్నించి మక్కలు వేయద్దు అంటే మీరు వేయలే చాలా తక్కువ స్థాయి చేసినారు మా కడుపులో ఉండేదేంది మేమేం కోరుకుంటాం మా రైతులు మళ్ళా నష్టపోవద్దు మా రైతులు ఆర్థికంగా దెబ్బతినద్దు మా రైతుల ప్రయోజనాలు చెడిపోవద్దు అదే మా ఆరాటం అదే మా పోరాటం ఇలా ముఖ్యమంత్రి మొత్తం మంత్రివర్గం మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం ఎంపీలు ధర్నా చేస్తారా ఎక్కడన్నా దేశంలో దేనికోసం చేస్తున్నాం ఇప్పటికీ కూడా కేంద్రం కట్లు రాకపోతే ఏం చేయానో ఆలోచన చేసుకుందాం అవసరమైతే సావు డప్పు కొడదాం ప్రతి గ్రామంలో పోరాటం చేద్దాం ఎక్కడి దాకైనా పోయే ప్రయత్నం చేద్దాం ఏం సమాధానం వస్తుందో చూద్దాం సమాధానం వస్తుందా రాదా ఏం చెప్తారో చూద్దాం ఇక్కడి నుంచి పోయి మన మంత్రులు మన ఎమ్మెల్యేలు నిన్న నేను ప్రధానమంత్రికి రాసిన ఇప్పుడు రాజ్భవన్ పోయి గవర్నర్ గారి ద్వారా కూడా ఇవ్వ మా ధర్నాలో మా రైతాంగం మూడిట్లుంది కొనతారా లేదా పాలసీ చెప్పండి అని చెప్పి మళ్ళా గవర్నర్ గారు కూడా మొరబెట్టుకుంటాం అప్పటికి సమాధానం వస్తుందా రాదా చూద్దాం రాజకీయాలు పక్కన పెడితే రణం చేయడంలో రణం చేయడంలో ఈ దేశంలో టీఆర్ఎస్ను మించిన పార్టీ లేదు మేము యుద్ధం ప్రారంభించితే చివరి దాకా కొట్లాడతాము దేనికి కూడా భయపడము అదే రకంగా ముందుకు సాగుతాం తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు కాపాడుకుంటాం కడుపులో పెట్టుకుంటాం ఆ విధంగా ముందుకోదామని తెలియజేస్తూ ఈ ధర్నాకు వచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రునికి ప్రతి చెల్లెకు ప్రతి సోదరునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ